హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే చెప్పబోతున్నాను సో ఇది వచ్చేసరికి మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి అయితే వస్తుందండి సో నానక్రామ్ కూడా టోల్ గేట్కి అతి దగ్గరలో వస్తుందన్నమాట ఇదండి సైటు సో ఏఎస్బిఎల్ వాళ్ళ లాఫ్ట్ అనే ప్రాజెక్ట్ అయితే రేపు సెప్టెంబర్ నైన్త్కి అయితే అఫీషియల్ లాంచ్ అయితే అవ్వబోతుంది ఆల్రెడీ రేరా అయితే వచ్చేసిందండి సో ఇది హెచ్ఎండి అండ్ రేరా రోడ్ ప్రాజెక్టు సో ఇప్పుడు బెస్ట్ ఆఫర్ అయితే దొరుకుతుందనమాట అలాగే మంచి ఇన్వెంటరీ కూడా ఉందండి సో ఇప్పుడైతే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఎక్స్క్లూజివ్గా త్రీ బీహెచ్కే హోమ్స్ అండి జీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది టూ టవర్స్ అయితే ఉంటాయండి లగ్జరీ అనమాట అలాగే మంచి బాల్కనీస్ పెద్ద బాల్కనీస్ అనమాట సో అవన్నీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి అలాగే నియర్ బై ఉన్న డెవలప్మెంట్ చూసిన తర్వాత ప్రాజెక్ట్ గురించి మనము వెళ్దాం అనమాట సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు రెండు టవర్లు అలాగే జీప్లస్ ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది అలాగే ఎక్స్క్లూజివ్గా కంప్లీట్గా త్రీ బీహెచ్కి అపార్ట్మెంట్స్ అండి అలాగే మనకు చూస్తే ఇక్కడ నుంచి కనెక్టివిటీస్ అయితే చూపిస్తాను ఇది ఈ బ్లూ కలర్లైనా ఏదైతే ఉందో మనకు నానక్రామ్ కూడా టోల్ గేట్ నుంచి అప్రోచ్ రోడ్ అయితే కనెక్టివిటీ అయితే చూపిస్తున్నాను అనమాట అలాగే మన సైటు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చూస్తే మనకు ఫసిఫికా అయితే ఉంది కదా పసిఫికా హిల్ క్రెస్ట్ సో దాని ఆపోజిట్ అయితే వస్తుందనమాట అలాగే నియర్ బై డెవలప్మెంట్స్ కానీ చూస్తే ఇక్కడ మైస్కేప్ వాళ్ళ కోటయాడ్ విల్లాస్ అయితే ఉన్నాయి అలాగే దీని దగ్గరలోనే ఏఎస్బిఎల్ వాళ్ళదే స్పెక్ట్రా అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి అలాగే దీని పక్కనే వెస్ట్రన్ వాళ్ళ విన్సర్ పార్క్ అని కమర్షియల్ అలాగే వెస్టర్న్ స్ప్రింగ్స్ అని రెసిడెన్షియల్ దీని పక్కనే వెస్ట్రన్ మెరీనా అనే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మనకు కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందండి అలాగే మనకు సైట్కి దగ్గరలోనే ఇంకా చూస్తే ఇక్కడ మనకు ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది అలాగే ఓఆర్ఆర్కి మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయండి జీప్లస్ ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ కాబట్టి సో ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క బ్రోచర్ అయితే చూద్దామండి ఇది ఏఎస్బిఎల్ లాఫ్ట్ అనమాట సో రేరా సర్టిఫైడ్ ప్రాజెక్టు అలాగే రేరా కూడా నిన్నే వచ్చిందనమాట ది కీ టు దీనిలో మన స్లోగన్ కానీ చూస్తే ది కీ టూ ఎన్వి అనమాట సో ఎలివేషన్స్ నేను చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్ అయితే ఉంది అలాగే క్లబ్ హౌస్ కూడా ఉంటుంది సో చూపిస్తానండి మాస్టర్ ప్లాన్ అవన్నీ ఎలా ఉన్నాయనే దాని గురించి కూడా చూస్తాను అలాగే ఇక్కడ చూస్తే ఫోర్ పాయింట్ నైన్ టూ ఏకర్స్లో త్రీ బీహెచ్ అపార్ట్మెంట్స్ అండి అలాగే ఎక్స్ట్రా లార్జ్ అవుట్డోర్ లివింగ్ బాల్కనీస్ అయితే ఉంటాయి అలాగే అర్బన్ కారిడార్ కూడా ఉంటుందండి అర్బన్ కారిడార్లో మన కోవర్కింగ్ స్పేసు సూపర్ మార్కెట్ ఫార్మసీ క్రెచ్ ట్యూషను హాబీ రూము ఏటీఎం విత్ లాకర్ ఫెసిలిటీ ఇవన్నీ అయితే ఉంటాయి అలాగే లగ్జరీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది మల్టీపర్పస్ హాల్ స్విమ్మింగ్ పూలు ఫిట్నెస్ సెంటర్ జిమ్ ఇవన్నీ అయితే ఉంటాయండి సో ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇలా ఉంటుందండి సో లగ్జరీ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటుంది అలాగే మనకు ఆర్టిస్టిక్ వయాసిస్ అయితే ఉంటుందండి ఎంట్రన్స్ ఆర్చ్లోనే అలాగే మనకు చూస్తే ఇది ఎంట్రన్స్ లాబీస్ అనమాట ఎంట్రన్స్ లాబీస్ కూడా లగ్జరీ ఎంట్రన్స్ లాబీస్ అయితే ఉన్నాయి సో అలాగే మనకి ఇక్కడ చూస్తే అర్బన్ కారిడార్లో మనం చెప్పాం కదా కోవర్కింగ్ స్పేసు క్రెచ్ తర్వాత మనకు బ్యాంకు ఏటీఎం ఇవన్నీ అయితే ఉంటాయండి సో ఈ అర్బన్ కారిడార్ అయితే ఇలా ఉంటుందన్నమాట ప్లాన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే ఇది క్లబ్ హౌస్ అండి సో క్లబ్ హౌస్ చాలా బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ అనమాట క్లబ్ హౌస్ కానీ చూస్తే మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారనమాట సో చాలా పెద్ద క్లబ్ హౌస్ అండి అలాగే మనకు మీటింగ్ రూమ్స్ కానివ్వండి ఇవన్నీ అయితే కాన్ఫరెన్స్ రూమ్స్ కానీ అన్నీ ఉంటాయండి కంప్లీట్గా అయితే ఉంటుంది సో క్రచ్ కూడా ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్రచ్ అయితే ఇస్తున్నారనమాట సో పెద్దది అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూలు తర్వాత మనకు త్రీ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అయితే ఉంటాయి తర్వాత మనకు జిమ్ కానివ్వండి ఇవన్నీ అయితే ఉంటాయండి ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతాయి అన్నీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అలాగే చాలా మంచి డెవలపర్ అండి ఎర్లియర్ కూడా మంచి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు సో ఆల్రెడీ వాళ్ళకి ఏస్బిఎల్ స్ప్రింగ్స్ స్పెక్ట్రా తర్వాత మనకు లేక్ సైడు ఇవి ఇలా మనకు నాలుగైదు ప్రాజెక్టులు అయితే జరుగున్నాయన్నమాట సో రిపీటెడ్ డెవలపరు ఎల్ఏర్ మంచి హిస్టరీ ఉందండి అలాగే మంచి క్వాలిటీతో అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు ఇప్పుడైతే లాంచింగ్ ప్రైస్ కింద వీళ్ళు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ పర్ రెసెప్ట్ అయితే కోట్ చేస్తున్నారనమాట అలాగే ప్రీఈంఐ ఆఫర్ అయితే ఉందండి టూ ఇయర్స్ కోసం అలాగే ట్వంటీ ఎయిట్ మనకు టెన్ ఎయిటీ టెన్ ఆప్షన్ కూడా ఉందన్నమాట సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే ఇక్కడ మీకు ఫ్లోర్ ప్లాన్ ఇక్కడ మీకు మాస్టర్ ప్లాన్ అయితే చూపిస్తున్నాను రెండు టవర్లు అయితే ఉంటాయండి అలాగే ఇక్కడ చూస్తే మనకు సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే దొరుకుతాయి అనమాట అలాగే మనకు నెక్స్ట్ సైజ్ చూస్తే మనకు ఇది వెస్ట్ ఫేసింగ్ అండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ తర్వాత మనకు వచ్చేది ఎయిటీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అనమాట దీంట్లో మనకు ఈస్ట్ అయితే ఉంటుంది తర్వాత వెస్ట్ ఉంటుంది ఎయిటీన్ సెవెంటీలో అలాగే ఎయిటీన్ సెవెంటీలో ఈస్ట్ ఇది ఒక వే అండి తర్వాత ఇది కూడా వెస్ట్ సో రెండు మూడు వేరియంట్స్ అయితే ఉన్నాయి సెవెన్ ఎయిటీన్ సెవెంటీలో రెండు సైజెస్ అయితే ఉంటాయండి సో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి ఎందుకంటే మంచి ప్రాజెక్టు అలాగే ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్కే వస్తుంది అలాగే దీని పక్కన ఉన్న ఎస్బెల్స్ ఏదైతే స్పెక్ట్రా ఉందో మనకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోట్ చేస్తున్నారు అక్కడ సో ఇదైతే మనకు మంచి బడ్జెట్లో అయితే దొరుకుతుందనమాట అలాగే ప్రీఎంఐ ఆఫర్ కూడా ఉంది అలాగే ఈ ప్రాజెక్ట్ లైట్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లేలో నెంబర్లో కాల్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్